ఎకినాయిడియ జీవులు ముళ్ళపంది రూపాన్ని కలిగి ఉండడం వలన ఈ విభాగానికి ఎకినాయిడియ అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఈ జీవులను సాధారణంగా సీ అర్చిన్లు లేదా హార్ట్ అర్చిన్లు లేదా శాండ్ డాలర్లు లేదా సీ బిస్కెట్లు అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటి యొక్క దేహము గోళాకారంగా లేదా అండాకారంగా కానీ లేదా చక్రిక ఆకారంలో ఉంటాయి. ఈ జీవుల లోపల బాహువులు అనేటువంటి ఉండవు. ఇంతకుముందు మనం చదివినటువంటి విభాగాల లోపల పొడవైనటువంటి బాహువులు అనేటువంటి ఐదు ఉంటాయి. ఈ ఐదు బాహువులు కొన్నిసార్లు ద్విశాఖీయంగా కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనకు చూడండి, వీటి యొక్క శరీరం గుండ్రంగా లేదా చక్రికంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి బాహువులు ఉండకపోవడము ఈ వర్గం యొక్క ఒక ముఖ్య విభాగం యొక్క లక్షణంగా గుర్తించవచ్చు. కనుక దేహము గోళాకారంగా అండాకారంగా చక్రాకారంలో ఉండి బాహువులను కలిగి ఉండవు. అయితే వీటి యొక్క శరీరం పైన కాల్కేరియస్ అనేటువంటి అస్థికండాలు ఉంటాయి. ఈ కాల్కేరియస్ ఆసికిల్స్ అనేటువంటివి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక కవచం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే టెస్ట్ అంటారు లేదా కరోనా అని అంటారు. ఇది శరీరంలోని భాగాలకు రక్షణను ఇస్తుంది. పెడిసిల్లేరియాలు ఉంటాయి. ఈ పెడిసిల్లేరియాలకు మూడు దవడలను కలిగి ఉంటాయి. మూడు దవడలు కలిగినటువంటి పెడిసిల్లేరియాలు ఉండడము ఎకినాయిడియా యొక్క విభాగం యొక్క ముఖ్య లక్షణము. రంధ్రఫలకం ఉంటుంది, మాడ్రిపోరైట్. ఇది ప్రతిముఖ తలము లోపల ఉంటుంది. మరొక ముఖ్య విశేషము ఈ విభాగానికి చెందింది, అరిస్టాటిల్ లాంతర్ అనేటువంటిది నోటి లోపల ఉంటుంది. ఈ అరిస్టాటిల్ లాంతర్ అనేటువంటి నోటి లోపల ఉండి నోటిలోనికి చేరినటువంటి ఆహార పదార్థాలను ముక్కలు చేయడానికి, పెద్దగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను సూక్ష్మ రూపంలోనికి మార్చడానికి ఈ అరిస్టాటిల్ లాంతర్ అనేటువంటిది ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి పండ్లలాగా ఇది పనిచేస్తుంది. ఈ రకమైనటువంటి నిర్మాణము ఇంతకుముందు మనం చదివినటువంటి ఏ విభాగ జీవుల లోపల కూడా కనిపించదు. కానీ ఎకినాయిడియాకు చెందినటువంటి జీవుల లోపల కనిపిస్తుంది. మరియు శ్వాసక్రియ జరగడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు ఉన్నాయి. వాటినే పరిముఖ మొప్పలు అని అంటారు. వీటి సహాయంతో శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. వీటి యొక్క జీవిత చరిత్ర కూడా పరోక్షంగా జరుగుతుంది. జీవిత చరిత్ర లోపల లార్వా అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడేటువంటి లార్వాను ఎకైనోప్లూటియస్ డింబకము అని అంటారు. వీటిలో ముఖ్యమైనటువంటి ఉదాహరణలు మనం పరిశీలించినట్లయితే ఎకైనస్ అనేటువంటిది, వీటిని సాధారణంగా సీ అర్చిన్లు అని పిలుస్తారు. అదేవిధంగా రెండవ ఉదాహరణ ఎకైనోకార్డియం. ఈ ఎకైనోకార్డియంను హార్ట్ అర్చిన్లు అని సాధారణంగా పిలుస్తారు. మూడవది ఎకైనో డిస్కస్. వీటిని శాండ్ డాలర్స్ అని కూడా అంటారు. మరొకటి క్లైపెస్టర్ అనేటువంటి దాన్ని సీ బిస్కెట్లు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఈ రకమైనటువంటి ముఖ్య లక్షణాలు ఈ విభాగం లోపల ఉండడము. మరొకసారి ప్రత్యేక లక్షణాలను పరిశీలించినట్లయితే వీటి లోపల బాహువులు అనేటువంటిది లేకపోవడం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము. మరియు ఇవి గోళాకారంగా ఉంటాయి. మరియు శరీరం లోపల అరిస్టాటిల్ లాంతర్ అనేటువంటిది ఉంటుంది. వీటిలో ఏర్పడేటువంటి ఎకైనోప్లూటియస్ అనేటువంటివి, ఈ మూడు కూడా వివిధ భాగాలతో పోల్చినట్టయితే ఈ ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు వీటిలో కనిపిస్తాయి. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు.